హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2014లో రిలీజ్ అయిన షార్క్ టాపస్ వర్సెస్ టెరాకోడా అనే మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి బంగీ జంపింగ్ చేస్తున్న ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆమె తన శరీరానికి తాడుగొట్టుకుని కొండపై నుండి కిందకి దూకుతుంది. అదే టైంలో వాటర్ కింద నుండి ఒక షార్క్ టాపస్ వచ్చి ఆ అమ్మాయిని పట్టుకొని చాలా దారుణంగా తినేస్తుంది. ఈ షార్క్ టాపస్కి పైభాగం షార్క్ లాగాను అండ్ కింద భాగం ఏమో ఆక్టోపస్ లాగాను ఉంటుంది. అందుకే దీన్ని షార్క్ టాపస్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఈ షార్క్ టాపస్ ఒక వాటర్ పార్క్కి వెళ్ళి అక్కడ ఉన్న మనుషులు తినేస్తుంది. తర్వాత అది ఒక అబ్బాయిని చేజ్ చేసుకుంటూ వెళ్తుంది. అదే టైంలో ఒక అమ్మాయి తన కంప్యూటర్ సహాయంతో ఆ షార్క్ టాపస్ ని పేల్చి పడేస్తుంది. ఆ బ్లాస్ట్ వల్ల షార్క్ టాపస్ మొక్కలు మొక్కలు అయిపోతుంది. కానీ అప్పటికే ఈ షార్క్ టాపస్ కడుపులో ఒక బేబీ ఉంటుంది. ఈ బ్లాస్ట్ తర్వాత ఆ బేబీ వాటర్లో కొట్టుకెళ్ళిపోతుంది. దీని తర్వాత మనకి లోరేనా అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె తన అంకుల్ బోట్లో ఫిషింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె అంకుల్ వేసిన వలలో షార్క్ టాపస్ బేబీ చిక్కుకుంటుంది. నెక్స్ట్ లోరేనా తమ వలలో చిక్కుకున్న పార్ట్ని చెక్ చేసి షార్క్ టాపస్ బేబీని బయటకు తీస్తుంది. దాన్ని చూడగానే లోరేనా చాలా సర్ప్రైజ్ అయిపోతుంది. దీని తర్వాత మనకి ఒక డాక్టర్ని చూపిస్తారు. ఇతను ఒక పెద్ద కంపెనీకి ఓనర్ కూడా. ఇక్కడే మనకి ఇతని కంపెనీలో షార్క్ టాపస్ లాంటి క్రియేచర్స్ని తయారు చేస్తున్నారు అనే విషయం గురించి తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ వాళ్ళు ఇంకో కొత్త రకం క్రియేచర్ని క్రియేట్ చేస్తారు. దాని పేరు టెరాకోడా. అది చూడడానికి ఒక డైనోసార్ లాగా ఉంటుంది. కానీ అది ఎగరగలదు కూడా. దాన్ని చూడగానే ఈ కంపెనీ ఓనర్, నేను వీటిని మన ఆర్మీ కోసం తయారు చేస్తున్నాను, వారు వచ్చినప్పుడు మన ఆర్మీకి ఈ క్రియేచర్స్ బాగా ఉపయోగపడతాయి, వీటి సహాయంతో మనం ఎటువంటి యుద్ధాన్ని అయినా సరే గెలవచ్చని తన కంపెనీ సెక్యూరిటీ చీఫ్ అయిన హ్యామిల్టన్కి చెప్తాడు. అలాగే ఆ డాక్టర్ మనం క్రియేచర్స్ని తయారు చేసిన తర్వాత వాటి శరీరాల్లో ఒక చిప్ని ఇన్సర్ట్ చేయాలి, అప్పుడు మాత్రమే మనం ఆ చిప్ సహాయంతో ఆ క్రియేచర్ని కంట్రోల్ చేయొచ్చని అంటాడు. అంటే ఈ మూవీ స్టార్టింగ్లో ఒక అమ్మాయి షార్క్ టాపస్ని బ్లాస్ట్ చేసి చంపేసింది కదా, అది ఈ చిప్ సహాయంతోనే చేయగలిగిందనమాట. టెరాకోడా ఫస్ట్ టైం గాల్లో ఎగురుతున్నా సరే అది చాలా బాగా గాల్లో ఎగరగలుగుతుంది. ఇది చూసి ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యి వీళ్ళు ఒక కొత్త రకం క్రియేచర్ని సృష్టించారు కదా మరి. బట్ వీళ్ళతో కలిసి పనిచేసే ఒక వ్యక్తి మాత్రం ఈ ఎక్స్పెరిమెంట్స్ విషయంలో అంత హ్యాపీగా ఉండడు. సో అందువల్ల అతను ఈ కంపెనీకి సంబంధించిన డేటాని హ్యాక్ చేసి దాన్ని తన కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. తర్వాత అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఈ వ్యక్తి తన హ్యాక్ చేసిన డేటా తోటి టెరాకోడాని కంట్రోల్ చేస్తాడు. అలాగే అతను టెరాకోడా సహాయంతో డాక్టర్ కంపెనీ పైన అటాక్ చేస్తాడు. టెరాకోడా ఈ డాక్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చి డాక్టర్ అసిస్టెంట్ ఒకరిని తినేస్తుంది. అది చూసి డాక్టర్ హ్యామిల్టన్ ని అండ్ ఇంకొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ని టెరాకోడాని పట్టుకోవడానికి పంపిస్తాడు. ఇప్పుడు హ్యామిల్టన్ వాళ్ళు ఒక హెలికాప్టర్లో టెరాకోడాని ఫాలో అవుతూ దానిపైన అటాక్ చేస్తారు. అప్పుడు సడన్ గా టెరాకోడా వీళ్ళ హెలికాప్టర్ని గుద్దేస్తుంది. దీని కారణంగా హెలికాప్టర్ సముద్రంలో పడిపోతుంది. నీటిలో పడ్డాక కూడా సోల్జర్స్ అందరూ బాగానే ఉంటారు. కానీ అప్పుడే టెరాకోడా నీటిలోకి వెళ్ళి సోల్జర్స్ పైన అటాక్ చేసి అందరినీ తినేస్తుంది. ఇప్పుడు కేవలం హ్యామ్ మాత్రమే బ్రతికి బయటపడగలుగుతాడు. నెక్స్ట్ అతను సముద్రం నుండి బయటకు వస్తాడు. అదే టైంలో టెరాకోడా కూడా ఇతన్ని తినేయడానికి ఇతని దగ్గరగా వస్తూ ఉంటుంది. కానీ అప్పుడే టెరాకోడాని కంట్రోల్ చేస్తున్న వ్యక్తి కారుకి యాక్సిడెంట్ జరుగుతుంది. అలాగే అతను తాగుతున్న డ్రింక్ కంప్యూటర్ పైన పడిపోయి అతని కంప్యూటర్ డ్యామేజ్ అయిపోతుంది. దాంతో టెరాకోడా హ్యామ్ పైన అటాక్ చేయదు. లేటర్ మనకి ఒక వాటర్ పార్క్ ని చూపిస్తారు. అక్కడే లోరేనా అంకులు అంతటి నేను నీ దగ్గర ఉన్న షార్క్ టాపస్ కోసం చాలా డబ్బుని ఖర్చు పెట్టాను, కానీ ఇప్పటి వరకు నాకు దాని వల్ల ఒరిగింది ఏమీ లేదని అంటాడు. యాక్చువల్గా లోరేనా కొన్ని సంవత్సరాల క్రితం ఒక షార్క్ టాపస్ బేబీని కనిపెట్టింది కదా, ప్రస్తుతం అది పెద్దదైపోతుంది. దాన్ని లోరేనానే చూసుకుంటూ ఉంటుంది. తన అంకుల్ చెప్పింది విని నేను షార్క్ టాపస్ కి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు, కాబట్టి ఆ షార్క్ టాపస్ మనుషుల ముందుకు రావడానికి రెడీగా లేదు. ఒకవేళ దాని ట్రైనింగ్ పూర్తవకుండా మనుషుల ముందుకు వస్తే వాళ్ళని చూసి ఆ షార్క్ టాపస్ మనుషులపైన అటాక్ చేస్తుందని చెప్తుంది. నెక్స్ట్ ఆమె షార్క్ టాపస్ ని బయటికి రప్పించాలని చెప్పి వాటర్ పైన కొడుతుంది. అప్పుడే షార్క్ టాపస్ ఒక టెంటికల్ ని మాత్రమే బయటికి చూపిస్తుంది. అది చూసి లోరేనా అంకులు బ్రతికున్న చేపను నీటిలో పడేయమని చెప్తాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి చేపను నీటిలో పడేస్తాడు. వెంటనే షార్క్ టాపస్ బయటకు వచ్చి ఆ చేపను తినేస్తుంది. అలాగే అది బయటికి వచ్చి గట్టిగా అరుస్తుంది. దాన్ని చూసి చేపను పడేసిన వ్యక్తి బాగా భయపడిపోతాడు. అప్పుడే లోరేనా అంకులు వాటర్ లో క్లోరిన్ ని పోస్తాడు. దాంతో షార్క్ టాపస్ రిలాక్స్ అవుతుంది. ఇక్కడ మనకి క్లోరిన్ షార్క్ టాపస్ ని కంట్రోల్ చేయగలిగిందని అర్థమవుతుంది. దీని తర్వాత లోరేనా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆమె ఒక కపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక డాల్ఫిన్ ని చూపిస్తుంది. కానీ ఆ కపుల్ కి ఆ డాల్ఫిన్ అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. నెక్స్ట్ ఆ కపుల్లో ఉన్న వ్యక్తి మేము షార్క్ టాపస్ ని చూడడానికి ఇక్కడికి వచ్చామని లోరేనాకి చెప్తాడు. అలాగే మేము షార్క్ టాపస్ ని చూడడానికి ఎక్స్ట్రా మనీని కూడా పే చేశామని ఈ కపులు అంటుంది. వీళ్ళ మాటలు విని లోరేనా అసలు ఇక్కడ ఎటువంటి షార్క్ టాపస్ లేదని ఈ కపుల్కి చెప్తుంది. లోరేనా తన ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఫ్రెండ్ వస్తాడు. అతనికి లోరేనా అంటే చాలా ఇష్టం. అతను రాగానే లోరేనా అతనికి షార్క్ టాపస్ వీడియోని చూపిస్తుంది. ఇంకో పక్క షార్క్ టాపస్ ని చూడడానికి వచ్చిన కపులు లోరేనా అంకుల్ దగ్గరికి వెళ్ళి నువ్వు మాకు షార్క్ టాపస్ ని చూపిస్తానని అబద్ధం చెప్పావు, అసలు ఇక్కడ ఏ షార్క్ టాపస్ లేదని అంకుల్ గారిని తిడుతూ ఉంటారు. అప్పుడే అంకుల్ గారు వీళ్ళ బాధపడలేక వీళ్ళిద్దరిని చాలా సీక్రెట్ గా షార్క్ టాపస్ ఉన్న
ఉన్న ప్లేస్కి తీసుకెళ్తాడు. అక్కడ ఈ కపుల్లో ఉన్న లేడీ పూల్లో కాలు పెట్టి కూర్చుంటుంది. అదే టైంలో అంకుల్ గాడు ఒక చేపని పూల్లో పడేస్తాడు. అప్పుడు షార్టాపస్ తన టెంటికల్స్ని పూల్ లోపల నుండి బయటకు తెచ్చి ఆ లేడీ పైన అటాక్ చేసి ఆమెను తినాలని చూస్తుంది. అప్పుడే అంకుల్ గాడు క్లోరిన్ని వాటర్లో పోస్తాడు. ఆ వెంటనే షార్టాపస్ వాటర్లోకి వెళ్ళిపోతుంది. దీని తర్వాత ఆ లేడీ హస్బెండ్ అంకుల్ తోటి నేను ఇక్కడ ఒక భయంకరమైన క్రియేచర్ ఉందని అందరికీ చెప్పేస్తాను, అలాగే అది చాలా ప్రమాదకరమైందని కూడా అందరికీ చెప్తా అంటాడు. అతను అన్నట్టుగానే ఈ న్యూస్ని ఫుల్గా స్ప్రెడ్ చేసేస్తాడు. ఇప్పుడు ఈ న్యూస్ టీవీలో కూడా టెలికాస్ట్ అవుతుంది. అలాగే దీని గురించి షార్క్టోపస్ లాంటి క్రియేచర్స్ని క్రియేట్ చేస్తున్న డాక్టర్ గాడికి కూడా తెలుస్తుంది. షార్క్టోపస్ గురించి తెలిసిన వెంటనే ఆ డాక్టర్ గాడు హ్యామ్ తోటి ప్రస్తుతం మనల్ని టెరకోడా నుండి షార్క్టోపస్ మాత్రమే కాపాడగలదని అంటాడు. యాక్చువల్గా ఈ డాక్టరు ఆ రెండు క్రియేచర్స్ ఒకదానితో ఒకటి ఫైట్ చేసుకునేలాగా చేస్తే వాటిలో అవి కొట్టుకుని చేస్తాయని భావిస్తాడు. లేటర్ ఈ డాక్టర్ హ్యామ్ తో కలిసి లోరెనో వాళ్ళ అంకుల్ పూల్ దగ్గరికి వెళ్తారు. అలాగే ఈ డాక్టర్ అంకుల్ గాడితో మీరు ఇంత భయంకరమైన జెయింట్ క్రియేచర్ ని వాటర్ పార్క్ లో ఉంచడం ఇల్లీగల్ అని చెప్పి అంకుల్ గాడికి గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ని చూపించి మేము ఆ జెయింట్ క్రియేచర్ ని మాతో పాటు తీసుకెళ్లిపోతామని అంకుల్ తోటే అంటాడు. ముందు లోరెనో అంకుల్ ఆ క్రియేచర్ ని తీసుకెళ్ళడానికి ఒప్పుకోడు. కానీ డాక్టర్ ఇతనికి డబ్బు ఆశని చూపిస్తాడు. దాంతో వెంటనే అంకుల్ షార్క్టోపస్ ని తీసుకెళ్లమని డాక్టర్ కి చెప్తాడు. లేటర్ ఇతను డాక్టర్ వాళ్ళని షార్క్టోపస్ ఉన్న ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ ఉన్న వాటర్ లో భారీ మొత్తంలో క్లోరిన్ ని పోస్తాడు. దీని కారణంగా షార్క్టోపస్ స్పృహ కోల్పోతుంది. లేటర్ హ్యామ్ ఆ షార్క్టోపస్ నెత్తికి ఒక హోల్ చేసి దాని బ్రెయిన్ లో చిప్ ని ఫిక్స్ చేస్తాడు. మీన్ వైల్ లోరెన్ అక్కడికి వచ్చి హ్యామ్ ని ఆపడానికి ట్రై చేస్తుంది. ఆమె అంకుల్ లోరెన్ నాకు జరిగిందంతా చెప్పి ఆమెను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ లోరెన్ మాత్రం అతని మాటలను అస్సలు పట్టించుకోదు. లేటర్ లోరెన్ అంకుల్ ఆమెను ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. అలాగే అతను లోరెన్ అని ఆ రూమ్ లో లాక్ చేసేస్తాడు. నెక్స్ట్ డాక్టర్ వాళ్ళు షార్క్టోపస్ ని అక్కడ నుండి తీసుకెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లేటప్పుడు డాక్టర్ లోరెన్ అంకుల్ కి భారీ మొత్తంలో డబ్బుని ఇస్తాడు. లేటర్ కొంతమంది మనుషులు పాడుబడిపోయిన ఒక షిప్ ని చూడడానికి సముద్రం అడుగుకి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఆ షిప్ ని చూసి చాలా ఎక్సైట్ అవుతారు. అలాగే వాళ్ళు ఆ షిప్ చుట్టూ స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడే అక్కడికి టెరకోడా వచ్చి వీళ్ళ పైన అటాక్ చేసి అందరినీ చంపేస్తుంది. మెయిన్ వైల్ హ్యామండ్ డాక్టర్లు షార్క్టోపస్ ని సముద్రంలోకి వదిలేస్తారు. నీటిలోకి వెళ్ళగానే షార్క్టోపస్ టెరకోడాతో ఫైట్ చేస్తుంది. ఈ రెండు క్రియేచర్స్ కూడా ఒకదానితో ఒకటి చాలా దారుణంగా ఫైట్ చేసుకుంటాయి. ఇప్పుడు షార్క్టోపస్ టెరకోడాని పట్టుకుని దాన్ని సముద్రం అడుగుకి లాక్కెళ్ళిపోతుంది. కానీ టెరకోడా మాత్రం ఏదోలాగా తప్పించుకొని వాటర్ నుండి బయటకు వచ్చి గాల్లోకి వెళ్ళి అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పుడే షార్క్టోపస్ టెంటికల్స్ టెరకోడాని పట్టుకుంటాయి. బట్ టెరకోడా మాత్రం అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఫైనల్గా అది షార్క్టోపస్ నుండి తప్పించుకోగలుగుతుంది. ఇంకో పక్క లోరెనా రూమ్లో నుండి బయటకు వచ్చి తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. యాక్చువల్గా ఆమె ఫ్రెండ్ ఒక లైఫ్ గార్డ్. ప్రస్తుతం అతను ఒక బీచ్ దగ్గర ఉంటాడు. లోరెనా తన ఫ్రెండ్కి కాల్ చేసి కొంతమంది వ్యక్తులు మా దగ్గరికి వచ్చి షార్క్టోపస్ని తీసుకెళ్లిపోయారని చెప్తుంది. అలాగే సముద్రం దగ్గర ఎవరైనా ఉంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళి మనుషులందరినీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పని అంటుంది. మీన్ వైల్ ఒక బిజినెస్ మ్యాన్ బీచ్ లో కూర్చుని ఉంటాడు. అప్పుడే ఒక బాల్ వచ్చి అతనికి తగులుతుంది. దాంతో అతను పైకి లేచి బాల్ వేసిన వాళ్ళని తిడుతూ ఉంటాడు. అదే టైంలో షార్క్టోపస్ సముద్రం నుండి బయటకు వచ్చి తన టెంటికల్స్ తోటి ఆ వ్యక్తిని పట్టుకుని చంపేస్తుంది. అప్పుడే లోరెనా ఫ్రెండ్ బీచ్ దగ్గరికి వచ్చి మీరందరూ అర్జెంటుగా బీచ్ ని ఖాళీ చేయండి, ఇక్కడ ఉండడం చాలా డేంజర్ అని ఒక మైక్ లో చెప్తాడు. కానీ ఎవరో కూడా అతని మాట వినకుండా బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే సడన్ గా టెరకోడా అక్కడికి వచ్చి అందరిపైన అటాక్ చేసి వాళ్ళని చంపి తినేస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్యాంట్లు తడిచిపోతాయి. లోరెనా కూడా ఆ ప్లేస్ కి వస్తుంది. ఇంకో పక్క డాక్టర్ గారికి కూడా టెరకోడా బీచ్ లో ఉన్న వాళ్ళని చంపేస్తుంది అనే విషయం గురించి తెలుస్తుంది. అలాగే టెరకోడా కంట్రోల్ తప్పడానికి కారణం తన దగ్గర పనిచేసేవాడని కూడా తెలుసుకుంటాడు. ఇదంతా కూడా డాక్టర్కి ఒక సెక్యూరిటీ కెమెరా రికార్డింగ్ ద్వారా తెలుస్తుంది. అదే టైంలో టెరకోడాని కంట్రోల్ చేసిన వ్యక్తి తన కంప్యూటర్ని బాగు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అతను ఫైనల్గా కంప్యూటర్ని బాగు చేసి టెరకోడా తోటి ఒక ప్లేన్ పైన అటాక్ చేస్తాడు. ఈ అటాక్లో ప్లేన్ ఇంజిన్ ఫెయిల్ అయ్యి అది ఒక అడుగులోకి పడిపోతుంది. దీనివల్ల ప్లేన్లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా చనిపోతారు. ఇంకో పక్క లోరెనా అంకుల్ తనకి ఫుల్గా మనీ రావడంతో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కొంతమంది మనుషులు బోట్స్ వేసుకుని సముద్రంలోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. కానీ సడన్గా షార్క్టోపస్ వీళ్ళపైన అటాక్ చేస్తుంది. దానివల్ల బోటు పైన ఉన్న వాళ్ళందరూ కూడా నీటిలో పడిపోతారు. వెంటనే షార్క్టోపస్ వాళ్ళందరినీ తినేస్తుంది. అదే టైంలో టెరకోడా కూడా అక్కడికి వచ్చి షార్క్టోపస్ తోటి ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు క్రియేచర్స్ వాటర్లో కొట్టుకుంటాయి. లేటర్ టెరకోడా షార్క్టోపస్ ని గాల్లోకి తీసుకెళ్లి దాని నెత్తిపై ఉన్న చిప్ని పీకేస్తుంది. తర్వాత దాన్ని వాటర్లో పడేస్తుంది. ఆన్ ది అదర్ సైడ్ డాక్టర్ అండ్ హ్యామ్లు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి లోరెనా కనిపిస్తుంది. ఆమెను చూడగానే హ్యామ్ డాక్టర్ తోటి ఈమె కదా షార్క్టోపస్ కి ట్రైనింగ్ ఇచ్చిన అమ్మాయి అని అంటాడు. అది విని ఆ డాక్టర్ గాడు లోరెనాను పట్టుకుని కారులోకి ఎక్కిస్తాడు. తర్వాత డాక్టర్ గాడు షార్క్టోపస్ లాంటి క్రియేచర్ ఇంకోటి ఉంది, దాని పేరు టెరకోడా. ప్రస్తుతం అది మనుషుల్ని చంపేస్తుంది. ఇప్పుడు వాటిని ఆపడానికి మాకు నీ హెల్ప్ కావాలని లోరెనాని అడుగుతాడు. కొంచెం చావడ తర్వాత హ్యామ్ కార్ ని ఒక చోట ఆపుతాడు. అలాగే అతను ఈ క్రియేచర్స్ ని చంపడానికి కొన్ని టూల్స్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు.
లోరేనా ఏమో కారులోనే కూర్చుని బీచ్ వైపు చూస్తూ ఉంటుంది. అదే టైంలో ఆమె ఫ్రెండ్ ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కారులో ఎవరు లేకపోవడంతో ఇదే మంచి టైం అని చెప్పి లోరేనా కార్ దిగి తన ఫ్రెండ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అలాగే ఆమె తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక డాక్టర్ గడు నన్ను పట్టుకున్నాడని చెప్తుంది. అది విని ఆమె ఫ్రెండ్, నిన్ను నువ్వు కాపాడుకోగలవని నాకు తెలుసు, ప్రస్తుతం నేను సముద్రంలో ఇరుక్కుపోయిన వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి లోరేనా దగ్గర నుండి వెళ్ళిపోతాడు. లేటర్ డాక్టర్ లోరేనా దగ్గరికి వచ్చి ఆమెకు గన్నను గురిపెట్టి ఆమెను తనతో పాటు తీసుకెళ్తాడు. అదే టైంలో లోరేనా ఫ్రెండ్ సముద్రంలోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దామని ట్రై చేస్తుంటాడు. అప్పుడే అక్కడికి టెరకోడ వచ్చి లోరేనా ఫ్రెండ్ నెత్తిపైన అటాక్ చేస్తుంది. దానివల్ల లోరేనా ఫ్రెండ్ అక్కడికక్కడే చనిపోతాడు. నెక్స్ట్ డాక్టర్ అండ్ హ్యామ్లు ఈ రెండు క్రియేచర్స్ చాలా ప్రమాదకరమైనవి, వాటిని ఆపడానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి లేకపోతే అవి అందరిని చంపేస్తాయని లోరేనాకి చెప్తారు. అప్పుడే లోరేనా షార్క్టోపస్కి ఎప్పుడు గాయమైనా సరే అది దాని ఓల్డ్ ప్లేస్కి వెళ్తుంది, మేబీ అది ఇప్పుడు వాటర్ పార్క్లో ఉండి ఉండొచ్చని అంటుంది. వాటర్ పార్క్ దగ్గర లోరేనా అంకులు మనీ బ్యాగ్ను పట్టుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడే షార్క్టోపస్ నీటిలో నుండి బయటకు వచ్చి తన టెంటికల్స్ తోటి అంకుల బ్యాగ్ని కింద పడేస్తుంది. అలాగే అది అంకుల్ని కూడా పట్టుకుని తినేస్తుంది. ఇంకో పక్క డాక్టర్కి టెరకోడని కంట్రోల్ చేస్తున్న వ్యక్తి గురించి మొత్తం తెలిసిపోతుంది. ప్రస్తుతం అతను ఒక హోటల్లో ఉంటాడు. ఇప్పుడు డాక్టర్ వాళ్ళు ఆ వ్యక్తిని పట్టుకోవడానికి లోరేనాకి వెయిట్రెస్ డ్రెస్ వేసి ఆమెను ఆ వ్యక్తి రూమ్కి పంపిస్తారు. ఆమె ఆ రూమ్లోకి వెళ్ళగానే హ్యామ్ అండ్ డాక్టర్లను పిలుస్తుంది. అప్పుడే డాక్టర్ అతను కంప్యూటర్ని చెక్ చేస్తాడు. హ్యామ్ ఏమో ఆ వ్యక్తిని పట్టుకుంటాడు. అప్పుడే టీవీలో ఒక న్యూస్ వస్తుంది. దాన్ని చూసి హ్యామ్ వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతారు. ఇదే మంచి టైం అని చెప్పి ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న గన్ని బయటకు తీసి డాక్టర్ వాళ్ళకి గూరి పెడతాడు. నెక్స్ట్ అతను తన కంప్యూటర్ని తీసుకుని అక్కడ నుండి పారిపోతాడు. డాక్టర్ వాళ్ళు కూడా అతన్ని చేసి చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ ఆ వ్యక్తి ఒక ప్లేస్ దగ్గర ఆగి తన కంప్యూటర్ సహాయంతో టెరకోడా కోపాన్ని బాగా పెంచేస్తాడు. అప్పుడే హ్యామ్ ఆ వ్యక్తిని షూట్ చేస్తాడు. బట్ అదే టైంలో టెరకోడా అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని అక్కడ నుండి తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడు హ్యామ్ అండ్ డాక్టర్ వాళ్ళు ఆ వ్యక్తి కంప్యూటర్ని తమతో పాటు తీసుకెళ్తారు. టెరకోడా ఏమో వాళ్ళని చేసి చేస్తూనే ఉంటుంది. అప్పుడే డాక్టర్ ఆ వ్యక్తి కంప్యూటర్ని కార్లో నుండి బయటకు విసిరేస్తాడు. అలాగే అతను హ్యామ్ అండ్ లోరేనాని కార్లో నుండి బయటికి వెళ్ళిపోమని చెప్తాడు. వాళ్ళు కారు దిగ్గానే టెరకోడా హ్యామ్ని చేసి చేస్తూ అతను ముందుకు వెళ్ళి నిలబడుతుంది. అతను ఏదోలాగా టెరకోడా నుండి తప్పించుకోగలుగుతాడు. నెక్స్ట్ అతను టెరకోడాని కంట్రోల్ చేసిన కంప్యూటర్ని తీసుకుని దాన్ని చంపడానికి ఒక్కడే బయలుదేరతాడు. లోరేనా ఆమె ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అలాగే ఆమె తన ఫ్రెండ్ ఫోటోని చూస్తూ చాలా బాధపడుతుంది. నెక్స్ట్ డాక్టర్ గారు ఒక వ్యక్తితోటి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. డాక్టర్ ఆ వ్యక్తితోటి నువ్వు ఇటువంటి క్రియేచర్స్ని చాలానే క్రియేట్ చేయొచ్చు అని చెప్పావు కదా అని అంటాడు. ఇంతకీ ఇతను మాట్లాడేది ఇంకెవరితోనూ కాదు, టెరకోడాని కంట్రోల్ చేసిన వ్యక్తితోనే. ఈ డాక్టర్ మాట్లాడిందంతా కూడా హ్యామ్ వినేస్తాడు. దాంతోనే అతను తన గనని డాక్టర్కి గురిపెట్టి అతన్ని సముద్రం దగ్గరికి తీసుకెళ్తాడు. నెక్స్ట్ హ్యామ్ ఆ వ్యక్తిని బోట్ పైన కూర్చోబెట్టి సముద్రంలోకి వెళ్ళమని చెప్తాడు. డాక్టర్ సముద్రంలోకి వెళ్ళగానే హ్యామ్ తన గన్ తోటి బోట్ పైన షూట్ చేస్తాడు. దానివల్ల బోట్కి హోల్ పడుతుంది. దాంతో బోటు తిరగబడిపోతుంది. అదే టైంలో షార్క్టోపస్ అండ్ టెరకోడా డాక్టర్ దగ్గరికి వచ్చి అతన్ని చాలా దారుణంగా చంపి తినేస్తాయి. నెక్స్ట్ హ్యామ్ లోరేనా దగ్గరికి వెళ్ళి ఆమెకు టెరకోడా ఫైల్ని చూపిస్తాడు. అప్పుడే ఆమె ఆ క్రియేచర్స్ ఆకలికి తట్టుకోలేవు కాబట్టి అవి తమకు కనిపించిన మనుషులందరినీ చంపి తినేస్తాయి అంటుంది. అది విని హ్యామ్ కొంచెం వర్రీ అవుతాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి ఆ క్రియేచర్స్ని చంపడానికి ప్లాన్ వేస్తారు. తర్వాత వీళ్ళు ఒక షైనింగ్ బాల్ని తమతో పాటు ఒక బోట్లో తీసుకెళ్తారు. దాన్ని చూస్తే టెరకోడా ఖచ్చితంగా వీళ్ళ దగ్గరికి వస్తుందని వీళ్ళు భావిస్తారు. నెక్స్ట్ వాళ్ళు ఆ బాల్ని సముద్రంలో పడేస్తారు. ఆ బాల్ని చూసి టెరకోడా కూడా వీళ్ళ దగ్గరికి వస్తుంది, కానీ అది కూడా చాలా తెలివైందేనండి. అది ముందుగా ఆ బాల్ దగ్గరికి వెళ్లకుండా వీళ్ళు బోట్ దగ్గరికి వెళ్ళి బోట్ని తిరగబెట్టాలని ట్రై చేస్తుంది. అప్పుడు సడన్ గా లోరేనా వాటర్ లో పడిపోతుంది. ఆమెను చూసి టెరకోడా లోరేనాని చంపడానికి ట్రై చేస్తుంది, కానీ అదే టైంలో షార్క్టోపస్ అక్కడికి వచ్చి లోరేనాని సేవ్ చేస్తుంది. ఎందుకంటే ఈ షార్క్టోపస్ చిన్నప్పటి నుండి కూడా లోరేనాతో పాటు ఉంది కదా, అందుకే దానికి లోరేనా పైన ప్రేమ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండు క్రియేచర్స్ ఒకదంతో ఒకటి ఫైట్ చేసుకుంటాయి. అప్పుడే హ్యామ్ లోరేనాని షిప్ లోకి లాగుతాడు. లేటర్ అతను తను తయారు చేసిన వెపన్ తోటి టెరకోడా పైన అటాక్ చేస్తాడు. ఆ వెపన్ లో హ్యామ్ బాంబుని ఫిక్స్ చేస్తాడు. ఇప్పుడు హ్యామ్ టెరకోడా పైన అటాక్ చేసిన వెంటనే తన షిప్ ని అక్కడ నుండి దూరంగా తీసుకెళ్లిపోతాడు. మీన్ వైల్ టెరకోడా శరీరానికి ఉన్న బాంబు బ్లాస్ట్ అవుతుంది. ఈ బ్లాస్ట్ కారణంగా టెరకోడా అండ్ షార్క్టోపస్ రెండు కూడా చనిపోయి ఉంటాయని హ్యామ్ వాళ్ళు అనుకుంటారు. తర్వాత హ్యామ్ అండ్ లోరేనాలు చాలా హ్యాపీగా బీచ్ వైపు వస్తుంటారు. కానీ అప్పుడు షార్క్టోపస్ వీళ్ళ వెనక నుండి వచ్చి వీళ్ళ షిప్ ని పట్టుకుంటుంది. అంటే షార్క్టోపస్ ఇంకా బ్రతిక ఉంది అనమాట. ఇది ఫ్యూచర్ లో మనుషులకి హాని కూడా కలిగించవచ్చు. ఇక్కడతోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.